ఇల్లంతకుంట మండలంలో చిరుతపులుల భయం కొనసాగుతోంది. వెలిజిపూర్ గ్రామానికి చెందిన ముగిల్లా కుమరయ్య యొక్క లేగదోడును చిరుతపులు చంపడం జరిగింది. అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి మృతి చెందిన లేగదోడును పరిశీలించారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో పొలాలకు వెళ్లాలంటే భయంగా ఉందని, మాకు ఆ చిరుతపులను బంధించి మాకు వ్యవసాయ పనులకు మూగజీవాలకు స్వేచ్ఛ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మొగిల్లా కుమరయ్య, మొగిల్లా బాబు, టీఆర్ఎస్ నాయకులు ఉడతల వెంకన్న, గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం పొట్టు పొట్టుగా అయితే అది ఏం చేసి తెలియదు మాకు. భాగ్య కుల్ల భాగ్యలక్ష్మి, మాది వెల్జిపూర్ గ్రామము. ఇంతవరకు వల్లంపట్ల గ్రామంలో చిరుతపులు వచ్చి ఒక దొరకబట్టి ఫారెస్ట్ వాళ్ళు సహకరించాలని కోరుచున్నాం. మొన్నటి రోజున వల్లంపట్ల గ్రామంలో చిరుత సంచరించి అక్కడ రైతులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోగలరని మా గ్రామం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మొగిల్లా బాబు, మాది వెల్జిపురం, ఇల్లంతకుంట మండలం, సిరిసిల్ల జిల్లా. అయితే మొన్న వల్లంపట్ల జరిగిందని ఇన్సిడెంట్ విన్నాం. మొదటిసే మా వాళ్ళకి చెప్తూనే ఉన్నాం, ఇక కట్టేద్దానికి ఇంటికాడ కొంచెం జాగా లేక ఇక్కడనే కట్టేస్తున్నాం. ఇప్పుడు 2-3 సంవత్సరాలు ఉంటాయి, ఇంటికాడ కొంచెం జాగా లేకనే 5 ఉన్నాయి, 2 దుడ్డలున్నాయి, 5 బర్రెలున్నాయి, ఇక్కడనే కట్టేస్తున్నాం. దాదాపు సాయంత్రం ఎప్పుడు పొద్దున కామస్పేట కాడ మందిరం ఉంది, అంతగిరికి పోయేటోళ్ళు ఉన్నారు. ఈ మధ్యలో గుట్టలు ఉన్నాయి కాబట్టి ఏ ఊళ్ళకైనా అటాక్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా పక్క గ్రామాలు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఫారెస్ట్ ఆఫీసర్ కూడా దీన్ని శ్రద్ధ ఉంచి ఈ 5 గ్రామాల మీద నిఘా ఉంచి తొందరగా దాన్ని పట్టి అడవిలో విడిచిపెట్టాలని, తగు సహాయం చేయాలని మా మనవి.